వెల్కమ్ బ్యాక్ బుచ్చి చౌదరి గారు. ఇప్పుడు బీయింగ్ ఏ సీఎం అంటే మూడున్నరేళ్లలో ఇది చేశా, నేను ఇది హామీ ఇచ్చా, ఇది జరిగింది, ఇది పెండింగ్ ఉంది, లేదా ఇది ఇంకా నేను చేయడానికి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది, ఇవి కదా చెప్తారు. బట్ ఆయన ఒక మాట అంటూ ఉంటారు రెగ్యులర్గా, 30 ఏళ్ళు సీఎం అని. 30 అంటే ఇప్పుడు 51+30 అంటే 80 కదా. మరి 80 అన్నప్పుడు ఆయన రూల్స్ ప్రకారం అసలు ఆయన కూడా సీఎంగా ఉండకూడదు కదా. కరెక్ట్గా అడిగారమ్మా. పాపం ఆయన నవయవనంలో ఉన్నాడు అనుకుంటున్నాడు, అమృతం దాగాను అనుకుంటున్నాడు, పదవి శాశ్వతం అనుకుంటున్నాడు. దేశంలో ఎంతోమంది ప్రముఖులు ముఖ్యమంత్రులుగా, గవర్నర్లుగా, రాష్ట్రపతులుగా చేసినాడు, శాశ్వతంగా ఉన్నారా? ఈయన శాశ్వతం ఎలా అవుతాడు? 175 సీట్లు వచ్చిన చరిత్ర ఎక్కడన్నా ఉందా? 175 వస్తాయని చెబుతూ ఉన్నాడు. ఆయనకు తెలుసు జరుగుతున్న పరిణామాలు తెలుసు. ఆ మధ్య మధ్యంతర ఎన్నికలకు వెళ్దామని కూడా అనుకుని భయపడిపోయి తగ్గిపోయాడు. ప్రతిపక్షాలన్నీ కూడా ఏ పార్టీకి ఆ పార్టీ, ఇవాళ తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, బీజేపీ కానీ, అందరూ మాట్లాడేది ఇంత అవినీతి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు, రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, ఉద్యోగాలు లేవు, వలసలు పోయే పరిస్థితి ఉంది, అన్ని సామాజిక వర్గాలు కూడా దెబ్బతిన్నారు, వృత్తులన్నీ దెబ్బతినిపోతున్నాయి, అప్పు చేస్తూ ఉన్నాడు, అప్పు చేసి పప్పు కూడా తింటా ఉంటే ఏమీ కనపట్టలా, అభివృద్ధి కనపట్టంలా, కేవలం అప్పు తెచ్చుకోవడం కోసం వాళ్ళ ప్రజలు దగా చేస్తున్నాడు. కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన అప్పు ఎవరు తీరుస్తారు? వీళ్ళ తాత తీరుస్తాడు, వీళ్ళ బాబు తీరుస్తాడా? ఆయనే తీర్చాలి, లేకపోతే మనం తీర్చాలి, రాబోయే తరం తీర్చాలి. అప్పు భారీగా ఏది కేంద్రం ఇచ్చినవి కాకుండా ఇతరత్ర కార్పొరేషన్ల పేరుతో, మద్యం పేరుతో కూడా అప్పు తెచ్చేసి ప్రజల నెత్తిన శటకోపం పెడతా ఉన్నాడు. దానిలో దోపిడీ జరుగుతూ ఉంది. మేము అడుగుతున్నాం, వయస్సు గురించి మాట్లాడే అర్హత ఈయనకి లేదు. అసలు నీకు అనుభవం ఏంటి? అనుభవం అనుకోకుండా వచ్చావు, ఏదో తండ్రి చాటు బిడ్డగా దోపిడీ చేశావు, ఆ డబ్బుతోటి పత్రికలు పెట్టావు, టీవీ పెట్టావు, సోషల్ మీడియా పెట్టి తప్పుడు ప్రచారం చేసి అబద్ధాలు ప్రచారం చేసావు. మళ్ళీ ఇవాళ కూడా అదే గోబెల్స్ ప్రచారం చేస్తూ ఉన్నావు. ఇవాళ గోబెల్స్ ప్రచారం నీ సోషల్ మీడియాలో బూతులు తిడతా ఉంటారు. ఇవాళ ఒక్కొక్క సంఘటన చెబుతాం. నిన్న ఏదో తారక్ గారు, అక్కడ నేనే ఉన్నాను స్వయంగా, ఐసీయూలో నేనే ఉన్నా, నేను ఒక్కడే, తర్వాత బాలకృష్ణ గారు వచ్చారు, జరిగిన సంఘటన చెప్పాం. అరగంట తర్వాత ఆయన అనుకోకుండా సర్వైవల్కి వస్తే దాన్ని కూడా తప్పుదారి పట్టించి ఆయనకి ఏదో విషప్రయోగం జరిగిందని టీవీలో, సాక్షి టీవీలో అవన్నీ చెప్పి ఏ విధంగా మోసం చేయడం కోసం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే మనం చూసాం. అంటే గోబెల్స్ ప్రచారం చేసి పబ్బం గడుపుకోవటం, ప్రజలను తప్పుదారి పట్టించే విధానంలో వెళ్తున్నాడు. అన్ని పక్షాలను తోడేలు అంటున్నాడు. ఈ దోపిడీ చేసింది ఈయన, జైలుకెళ్ళి వచ్చింది ఈయన, అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవాళ ప్రజలు వాస్తవాలు గ్రహించారు, ఒక్కసారి అన్నారు, దాన్ని నమ్మారు, మోసపోయారు, ఇవాళ దాన్ని తట్టుకోవటం లేకపోతా ఉన్నాడు. నేను ఇందాక మళ్ళా చెప్పాను, అసలు నీకెందుకు భయం? అంత ఇంత ప్రజాదరణ ఉంటే ఎందుకు భయపడిపోతున్నావు? ప్రజల మధ్యకి రావడానికి ఎందుకు భయపడిపోతున్నావు? తాడేపల్లి ప్యాలెస్లోనే ఎందుకు కూర్చుంటున్నావు? ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయి. నీవు ఒక మీటింగ్ పెట్టాలంటే వాలంటీర్ని, నిన్న పిల్లల వినుకొండలో స్కూల్ పిల్లలు ఎందుకమ్మా నీ మీటింగ్కి? స్కూల్ పిల్లలు స్కూల్ ముగించేసి, కాలేజీలు ముగించేసి మీరు తీసుకెళ్తే వాళ్ళు హాస్పిటల్ పాలైపోవడం ఏంటి? సిగ్గుండాలే ముఖ్యమంత్రికి. నువ్వు ఆశ ఈ వాలంటీర్లను పెట్టి భయభ్రాంతులకు గురి చేసి లబ్ధిదారులను తెచ్చి, ఉత్తుదారులను తెచ్చేసి నువ్వు సభ పెట్టుకునే దౌర్భాగ్యం. నీ ఎందుకు రావట్లా నీ మీటింగ్లు జనం? ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఎవరు పెట్టినా జనం వస్తారు. చంద్రబాబు గారు పెట్టినా, లోకేష్ గారు పెట్టినా, పవన్ కళ్యాణ్ గారు పెట్టినా, కమ్యూనిస్టులు పెట్టినా, రామకృష్ణ గారు పెట్టినా జనం వస్తారు. ఇవాళ మీడియా ఢిల్లీలో పబ్లిసిటీ అమ్మా, ఇక్కడ పాపం జనానికంతా తెలిసిపోయిందని ఢిల్లీలో ఈయన ఏదో ఉద్ధరిస్తున్నానన్నట్టుగా ఢిల్లీలో పబ్లిసిటీ, ఈయన సుందర ముఖారవిందం పెట్టి ఫోటోలు పెట్టి ఢిల్లీలో పెడతారు, ఢిల్లీలో ప్రచారం. ఆ మీడియాని మేనేజ్ చేసి డబ్బులు ఖర్చు పెట్టేసి అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదాల ముందుకెళ్తుందంటే ప్రచారం చూస్తే ఢిల్లీలో అసలు ఇక్కడ ఏం జరుగుతుందో సర్వేలు రిపోర్ట్లు పెడతా ఉన్నాయి. ఇందాక విక్రమ్ గారు చెప్పినట్టుగా రోజు రోజుకి వస్తూ ఉన్నాయి, సర్వేలు వస్తున్నాయి. ఆయన ఐప్యాక్ కార్డులే చెప్తున్నారు పరిస్థితి అధ్వానంగా ఉందని. సరే నీ క్యాబినెట్లో మంత్రుల సంగతి ఏంటి? ధర్మాన ఎంత వయసు? బొత్స గారిది ఎంత వయసు? రామచంద్రారెడ్డిది కావచ్చు, జయరామ్ది కానీ దాదాపుగా 10 మంది నీకు పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు కదా, అది కనపడలేదా నీకు? కాదండి, ఇలా సెంటిమెంట్ అస్త్రాలు ప్రయోగించి లేకపోతే చర్చను పక్కదారి పట్టించి నేను మీ బిడ్డని లేదా ప్రతిపక్షాలు ఇలా ఆడిపోసేసుకుంటే ప్రజలు ఆదరిస్తారా? ఆయన కోరుకుంటున్నట్టు ఆ 30 ఏళ్ళు అవుతుందా? అసలు ఇప్పుడు ఇదంతా దేనికోసం, దేని క్రమాల్లో భాగంగా ఆయన సభల్లో మాట్లాడుతున్నారు? ఆయనకి తెలుసు
చంద్రబాబు గారు కష్టపడతాడు, రాత్రి మోళ్ళ కష్టపడతాడు, నిద్రపోడు, రాత్రి 8 గంటలు దప్పితే దాదాపుగా ఆయన ఎక్కువ సమయం అంతా కూడా ప్రజల కోసం ప్రభుత్వం కోసం కష్టపడతాడు. అది అందరికీ తెలుసు. నిద్రపోడు, రాత్రి 3 అయినా 4 అయినా కూడా పని చేసే తత్వం ఉంది. అన్ని గంటలు పని చేయాల్సిన అవసరం లేదు. నా బట్టి వాళ్ళని చెప్పినా వినిపించుకోడు. ఆయన భారతదేశంలోనే కాదు, దేశం ఎక్కడ కూడా అన్ని గంటలు పనిచేసే మనిషిని నేను చూడాల. రైట్. కొన్ని కొన్ని విషయాల్లో నేను ఒక్కోసారి విభేదించవచ్చు, కొన్ని కొన్ని విషయాల్లో నిర్ణయాల మీద విభేదించవచ్చు, కానీ అంత కష్టపడే మనిషి లేడు. రెండోది విజనరీ చెయ్యాలన్న తపన ఉంది. ఇవాళ మేము అడుగుతున్నాం, ఆయన గురించి నువ్వు మాట్లాడావు, అసలు నీకేం అనుభవం ఉంది, ఇవాళ ఏం చేసావు, పోని వచ్చావు, నువ్వు ఇన్ని 54 మందినో 60 మందినో సలహాదారులుగా పెట్టావు, కోట్ల రూపాయలు గుమ్మరించావు, వాళ్ళు ఇచ్చిన సలహాలు ఏంటి, నువ్వు చేసింది ఏంటి రాష్ట్రానికి, పరిశ్రమలు ఎందుకు రావటం లేదు, పెట్టుబడులు ఎందుకు పారిపోతున్నాయి, వలసలు ఎందుకు పోతున్నారు, ఇవన్నీ సమస్యలే. మేము ఒకటే అడుగుతున్నాం చివరిగా, ఏదైతే ఈయన తీసుకున్న అనేక నిర్ణయాలు రాష్ట్రాన్ని గొడ్డలు పెట్టలుగా మారినాయి, అవినీతి పెరిగిపోయింది, అక్రమాలు పెరిగిపోయినాయి, కలెక్టరేట్లే అవినీతి కేంద్రాలకు అయిపోయినాయి అమ్మా, రెవెన్యూ